కబ్జా కోరల్లో కృష్ణా నది నలిగిపోతుంది. స్థలాలు, పొలాలు, కొండలు కబ్జా చేసే కబ్జాదారులను చూశాం. కానీ కృష్ణా నదినే కబ్జా చేసిన వైనం గుంటూరు కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా నదిపై సుమారు 200 ఎకరాలు కబ్జాకు గురైంది. 250 కుటుంబాల ఉపాధికి ఆటంకాలు కలుగుతుంది అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సింగపూర్ తరహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఇలాంటి కబ్జాదారులు పుట్టుకొస్తున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వం వెంటనే అణిచివేసేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాజధాని ప్రాంతంలో కృష్ణా నది కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ వర్గా లేకపోతే ప్రైవేట్ వర్గా లేకపోతే బినామీలా కొండలు ఆక్రమించుకున్న వాళ్ళు చూస్తారు. నదిలాక చెట్లు పుట్లు అన్ని ఆక్రమించుకున్నారు. నాకారు ఇప్పుడు నదిని కూడా ఆక్రమించుకోండి. నదికి 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు వారధ కట్టేసి అదిగో చూడండి, ఒక క్రికెట్ గ్రౌండ్ని 24 గంటలు కప్పెడేసిద్ది అంటండి. అదిగో రేవులో మిషన్ ఉంది. అలాంటి మిషన్లు తీసుకొచ్చి మరి అలాంటి మిషన్లకి ఈ నది మీద ఈ మంచినీళ్ళు తాగే కొన్ని లక్షల కుటుంబాలు రైతులు పంటలు పండిస్తున్నారు. కొన్ని లక్షల గ్రామాలు మంచినీళ్ళు తాగుతున్నారు. ఇలాంటి నదులు లేకుండా 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు వారధ కట్టేసి దాన్ని కప్పిడేస్తాను. అసలు నదే లేకుండా తరతరాల మట్టి నుంచి వచ్చే నదిని లేకుండా చేస్తానంటుంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా? లేదంటే మేము ఈ పడవల మీదే అవసరం వస్తే ఈ మొత్తం ప్రపంచం అంతా తెలియడానికి ఫ్యామిలీలతో కూడా వచ్చి మన ఆహారం తినక ఈ పడవల మీద అవసరం వస్తే నిద్రపోవడం సచ్చిపోవడానికి సరే సిద్ధం. ఎక్కడికన్నా వెళ్తాం మేము అవసరం వస్తే పడవల కోసం. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత్స్యకార సంస్థలు అందరికీ తెలియపడుతున్నాం మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఎంత దారుణం జరుగుతుంది. అసలు నదే లేకుండా మంచినీళ్ళు తాగడానికి నది లేకుండా ఇప్పుడు మా బతుకు తీరం అయితే పక్కన పెట్టండి. అసలు తాగడానికి అసలు నది తరతరాల మట్టి నుంచి వచ్చి కృష్ణా నదిని కూడా లేకుండా కప్పెట్టుకొచ్చేస్తానంటుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం గురించి దీని గురించి మేము చర్య తీసుకోలేని అవసరం వస్తే చూడండి ఎన్ని పడవలు వచ్చాము. మేము ఈ పడవలు అన్నింటి గురించి మాకు ఏం జరిగినా అసలు ప్రభుత్వందా కాదా, అసలు ఆ బినామీ అన్నవారు ఎవరు మాకు తెలియపరచాలని మనవి చేసుకోవాలి.